నమస్తే. రెండవ ప్రపంచ యుద్ధం నాకు తెలుసు. నేను చాలా చిన్నపిల్లినప్పుడు 10 ఏళ్ళ వయసు ఉంటుండేమో. మా ఊరి మీదుగా విమానాలు ఎగురుతూ ఉండేవి. అప్పుడు అందరూ చెప్పుకునేవాళ్ళు, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది, ఇట్లా చాలా తీవ్రంగా వెళ్ళిపోతున్నాడు, గ్యాస్ ఛాంబర్స్లో బల్సులను పెడుతున్నాడు, వాళ్ళందరినీ చంపుతున్నాడు అని చెప్పుకునేవాళ్ళు. అప్పుడు మేము పాటలు కూడా ఇట్లా గురించి పాడేవాళ్ళం. అది ఎట్లాగంటే, స్టాలినో గ్రాడు దాకసాగిరా నిచ్చి నిన్ను ఎర్ర సేన చుట్టూ ముట్టి గొర్రె కోత కోయి చుడ్న హిట్లరు, హబ్బనా ఒళ్ళు చల్లుమన్న దోయి హిట్లరు, హబ్బనా ఒళ్ళు చల్లుమన్న దోయి హిట్లరు. ఇలా పిల్లలందరం పాటలు పాడేవాళ్ళం. ఆ యుద్ధం చివరికి మాస్కో దాకా వెళ్ళి అక్కడ మంచు తట్టుకోలేక సైన్యం అంతా చచ్చిపోయింది, హిట్లర్కి శాస్తి జరిగింది, హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చివరికి చనిపోవటం కూడా జరిగింది. అట్లా యుద్ధాలు ఎప్పుడూ కూడా నష్టమే కలిగిస్తాయి, కానీ లాభం ఎవరికి కూడా కలిగించవు. వీర సైనికులు అందరూ చచ్చిపోతారు, అలాగే ఊళ్ళల్లో బాంబులు పడి వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు కూడా అంతే అవుద్ది, ఈ యుద్ధం కూడా అంతే అవుతుంది. ఎందుకంటే ఏమీ సందేహం లేదు, జనం చాలా మంది చచ్చిపోతారు, బోర్డంత నష్టం కలుగుతుంది, తిండి తినడానికి లేకుండా పోద్ది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ కూడా ఆగిపోతాయి, దానివల్ల వేరే దేశాలకు కూడా నష్టం, ఎవరికి ఏమీ లాభం ఉండదు. ఈ ప్రపంచ యుద్ధం ఇంకా మారటం వల్ల కూడా ఏమి లాభం లేదు, యుద్ధం ఆగిపోతేనే మంచిదని నేను భావిస్తున్నాను. రెండవ ప్రపంచ యుద్ధం సమయాల్లో నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో. మా ఊరి మీదుగా విమానాలు ఎగురుతుంటే నేను చూశాను. తర్వాత వార్తల్లో చెప్పుకునేవాళ్ళం, రేడియోలో వార్తల్లో పేపర్లలో చదివేవాళ్ళం, ఇట్లా యుద్ధం జరుగుతూ ఉంది, హిట్లర్ చాలా ఘోరంగా ముందుకెళ్ళిపోతున్నాడు, ఏం జరుగుతుందో ఏంటో అని భయపడేవాళ్ళు. కానీ తర్వాత లెనిన్గ్రాడ్ దాకా వెళ్ళి అక్కడ మనసు భరించలేక అందరూ చచ్చిపోయారు. చచ్చిపోతే సోవియట్ రష్యా వాళ్ళు ఇట్లా జర్మనీకి కూడా వచ్చి హిట్లర్ని చంపేయాలని ప్రయత్నం చేస్తే, హిట్లర్ స్వయంగా తను తన ప్రియురాలు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. చివరికి అదే ఫలితం లభించింది వాళ్ళకి. అందుకనే యుద్ధాలు ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు కూడా ఈ యుద్ధం కూడా మంచిది కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మంచిది కాదు, దేశ ప్రపంచానికి ఎంతమాత్రం మంచిది కాదు, భూమండలం అంతా కూడా దీనివల్ల నష్టపోతుంది. ఎక్కడ యుద్ధం జరిగినా భూమండలానికి నష్టమే కలుగుతుంది, కాదు లాభం కలగదు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోతాయి, ఆహారం లేకుండా పోతుంది. యుద్ధంలో చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోగా జనం ఆకలికి కూడా చచ్చిపోతారు, అట్లా పిచ్చి పిచ్చిగా అయిపోద్ది భూమండలం అంతా. కానీ ఎప్పటికీ కూడా యుద్ధాలు మాత్రం మంచివి కాదనే నా భావన. స్టాలినో గ్రాడు దాకసాగిరా నిచ్చి నిన్ను ఎర్ర సేన చుట్టూ ముట్టి గొర్రె కోత కోయి చుడ్న హిట్లరు, హబ్బరా ఒళ్ళు జల్లు మన్నదోయి హిట్లరు, స్టాలినో గ్రాడు దాకసాగిరా నిచ్చి నిన్ను ఎర్ర సేన చుట్టూ ముట్టి గొర్రె కోత కోయి చుడ్న హిట్లరు, హబ్బరా ఒళ్ళు జల్లు మన్నదోయి హిట్లరు.